ప్రతి ఒక్కరిది కాబట్టి దీన్ని రిజిస్టర్ చేయలేదు ఏం చేయలేదు మేమందరం ఒక సభ్యతగా ఒక కూటమిగా ఈ యొక్క పని చేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క ధర్నా చేయడానికి కారణం ఏంటి దీన్ని ధర్నాని నేను అనను సామరస్యంగా మాకు కావాల్సిన న్యాయాలనే మేము అడుగుతున్నాము ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నాల్చా జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ ప్రకారం మాకు కూడా అన్ని సర్వీసులు ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాలి అని సుప్రీంకోర్టు ఉత్తర్వు జారీ చేసింది కానీ ఆ ఉత్తర్వు జారీ చేసిన తర్వాత కూడా మన ప్రభుత్వం గుడ్డిగా కుంటిగా పనిచేస్తుంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మాకు కూడా ఐడి కార్డ్స్ మాకు కూడా ఉద్యోగాలు అలాగే చదువుకున్న వాళ్ళకి చేయూతనివ్వాలి చదువు లేని వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా బిజినెస్లు చేసుకునేటువంటి చేయూతనివ్వాలని కోరుకుంటున్నాము అదే పనిగా ట్రాన్స్జెండర్స్ అండ్ హిజ్రా వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ తెలంగాణని స్థాపించడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని సపోర్ట్ చేయాలని మా వద్దకు వచ్చిన వారు ఎవరైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మేము ఇస్తామని ఖచ్చితంగా చెప్తున్నాను అలాగే ఈ యొక్క సంస్థ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 10 జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళండి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాల నుంచి అన్ని ఊర్ల నుంచి ట్రాన్స్జెండర్స్ పొద్దున్నే వచ్చారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి మేము 2 నెలల నుంచి ప్రయత్నిస్తున్నాము ఆఖరికి మేము ముందొచ్చాము కాబట్టి ప్రభుత్వంతో మేము డబ్బు అడగట్లేదు హోదా అడగట్లేదు ఏమీ అడగట్లేదు మాకు చట్టపరంగా రావాల్సినటువంటి ఒక పౌరులకు ఉన్నటువంటి హక్కుల్ని మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే మా పైన జరిగేటువంటి హింసని ఆపడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాము అలాగే నాతోటి అక్క చెల్లెలు ఎంతోమంది ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ హెల్త్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చి మాకు కావాల్సిన సదుపాయాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోనే ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జై తెలంగాణ జై కాబట్టి మీ అందరికీ ఓటేసి ఒక రాజ్యాన్ని ఇస్తున్నాం అధికారాన్ని ఇస్తున్నాం పన్నులు కడుతున్నాం కాబట్టి మమ్మల్ని అందరినీ సమానంగా చూసే ప్రయత్నం చేయండి మేము సంతోషంగా ఉండడానికి మేము మా హక్కులను అనుభవించడానికి కావాల్సిన పరిస్థితిని కల్పించండి అని చెప్పినారు అంబేద్కర్ గారికి ఏమన్నారంటే హక్కులు రాయగానే అయిపోలేదు కానీ ఆ హక్కులు అనుభవించడానికి కావాల్సిన పరిస్థితి ఉండాలా ఆ పరిస్థితి కల్పించడానికి మేము ప్రభుత్వాన్ని అనుకున్నాం వారికి జీతాలు ఇస్తున్నాం వారికి జీవించినాం పెద్ద సెక్రటరీ ఇస్తున్నాం వాళ్ళ బాధ్యత ఏంటంటే మనందరం సంతోషంగా ఉన్నావా లేదా ఎవరైనా వివక్ష గురవుతున్నారా ఎవరైనా అన్యాయాన్ని గురవుతుందా ఎవరైనా సమాజంలో అవమానాన్ని గురవుతుందా ఇవన్నీ చూసుకోవడం ప్రభుత్వం బాధ్యత అయితే చాలా కాలంగా సాంప్రదాయంగా కూడా ముఖ్యంగా ఈ ఒక్క కమ్యూనిటీ రకరకాల చారిత్రక సందర్భాల్లో రకరకాల రూల్స్ ప్లే చేస్తున్నారు రాజుల కాలం నుంచి కూడా పదార్థ శతాబ్దం నుంచి కూడా మీకు చరిత్రలో కనబడతారు రకరకాల పెంచుతారు కానీ సమాజం మోడర్నైజ్ అవుతున్న కొద్దీ ఆధునికంగా అవుతున్న కొద్దీ ఈ ఈ కమ్యూనిటీని పూర్తిగా ఒక దిశగా నెట్టివేస్తున్నారు వీళ్ళు మనుషులే కాదు వీళ్ళు స్త్రీలు కాదు వీళ్ళు పురుషులు కాదు అని ఒక చాలా ఒక భయంకరమైన వాదాన్ని మనం ముందుకు తెచ్చి పూర్తి వివక్షతో ప్రవర్తిస్తున్నారు మొదటిసారిగా సుప్రీంకోర్టులో చర్చ జరిగినప్పుడు మీకు తెలుసు గత సంవత్సరంలో వాళ్ళు అన్నారు వీళ్ళు కూడా పౌరులే అప్పుడు వేసిన ప్రశ్న వీళ్ళు పౌరులేనా కాదా ఒక ఇంటికి గెలిచింది అక్కడ వీళ్ళు పౌరులేనా కాదా పౌరులైతే పౌరులకు ఉండే హక్కులను వీళ్ళకి ఉన్నాయా లేదా అని చెప్పుకోవడానికి పౌరులకు ఉండే హక్కులను ఉన్నాయి కాబట్టి ఆ హక్కులు అనుభవించడానికి వీళ్ళకు అన్ని అవకాశాలు కావాలా అంటే వీళ్ళకి ఉపాధి కావాలా విద్య కావాలా వీళ్ళకి ఇల్లు కావాలా జీవనోపాధి కావాలా తర్వాత ముఖ్యంగా వీళ్ళకి చాలా ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన హాస్పిటల్లో ప్రత్యేకమైన సౌకర్యాలు కావాలి ప్రత్యేకమైన డాక్టర్ల నిపుణులు కావాలి ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు హక్కులు అనుభవిస్తారు కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఆదేశాల ప్రకారంగా మీరు పథకాలు తయారు చేసుకోండి అని సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గురించి ఆలోచించలేదు ఒక వెల్ఫేర్ బోర్డు పెట్టాలని ఆ వెల్ఫేర్ మేము ఈ డొమెస్టిక్ వర్కర్స్ నుంచి పెద్ద ఉద్యమం తీసుకున్నాం అంటే ఇంకా 10 మంది నుంచి వాళ్ళని కార్మికులు అనలేదు చాలా పెద్ద ఉద్యమం తీసుకున్నట్టు ఇప్పుడు కార్మికులుగా ఒప్పుకున్నారు వాళ్ళు కూడా కార్మికులే వాళ్ళకి పని గంటలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కొంత కూలి పెట్టినారు అట్లాగే మీ విషయంలో కూడా ఒక వెల్ఫేర్ బోర్డు రాస్తారు ఆ వెల్ఫేర్ బోర్డు వెంటనే ఏర్పాటు చేసి వీళ్ళ సమస్య ఏంటో వినాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేస్లో బస్సులలో ఆటోలలో రైళ్లలో వీళ్ళు ప్రయాణించినప్పుడు చాలా వివక్ష ఉంది అందరూ సమాజమే కాకుండా పురుషులే కాకుండా స్త్రీలు పురుషులు పోలీస్ వాడు అందరూ చాలా ఏం తెలుసు అట్లా ఉండడానికి వీలు లేదు అట్లా ఉండకుండా ఉండాలంటే దానికి కావాల్సిన చర్యలను కూడా
ప్రభుత్వమే తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మనం అధికారం కట్టబెట్టాం, ఈ ప్రభుత్వానికి ఓట్ వేసినాం. ఈ ప్రభుత్వానికి పన్నులు కడ, మా కాలేజీ గారు ఏం చెప్పారంటే మీరంతా పన్నులు కడుతున్నారు, మీకు పెన్షన్ తెరవాలా, మీరు ఒక రూపాయి పెట్టి ఒక బొట్టు పిల్ల కొంటే అలా 24 పైసలు ప్రభుత్వానికి పోతాయి. రూపాయి పెట్టి ఒక 5 రూపాయలు పెట్టి సబ్బు కొంటే 1 రూపాయి 5 పైసలు ప్రభుత్వానికి పోతాయి. ఈ దీంట్లో మీ భాగం ఉంది, ఈ అభివృద్ధిలో మీ భాగం ఉంది, ఈ ఆర్థిక పరిస్థితుల్లో భాగం ఉంది, ఈ సమాజంలో మీ భాగం ఉంది. కాబట్టి ప్రజలందరితో పాటుగా మీరు కూడా మీ హక్కుల కోసం మీరు పోరాడండి. మాలాంటి వాళ్ళం ఇది మా బాధ్యత, నన్ను పెద్ద మీరు పోరాడవలసిన లేదు, ఒక హక్కుల సంఘం మాదిరిగా నా బాధ్యత. పౌరులు ఎక్కడ హక్కులు కోల్పోయినా వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ గురించి ఆందోళన చేయడం, వాళ్ళ గురించి ప్రభుత్వం చెప్పడం మా బాధ్యతగా నేను వస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది, నన్ను ఆహ్వానించినందుకు మీ అందరు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ మా పనికి తప్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా. అలాగే మేము ఇప్పుడు మాట్లాడడానికి సుభద్ర మేడం గారిని దయచేసి ఇక్కడికి వచ్చి 4 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుకుంటాను. మేడం గారి గురించి మేము చాలా విన్నాము, ఎందుకంటే మేము ఎన్నో ప్రోగ్రాంలు వచ్చాం కాబట్టి. ఇక్కడ ఉన్నటువంటి మీ తోటి అక్క చెల్లెలకి మీ గురించి ఏమీ తెలీదు, కాబట్టి దయచేసి అన్వేషి అనే ఒక సంస్థలో కూడా ఆవిడతో తల నుంచి కృషి చేస్తున్నారు. దయచేసి ఆవిడ్ని ట్రాన్స్జెండర్స్ అంతా ఒక దగ్గర సంఘంగా రూపొందించడము, రూపుదాల్చుకోవడము చాలా సంతోషకరమైన విషయము. నేను వాళ్ళకి వాళ్ళ పోరాటానికి సంఘీభావం తెలపడానికి వచ్చినాము. ఇంకొకటి ఆడ అయితే ఒక దృష్టి, మగ అయితే ఒక దృష్టి, ఇంకా ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళని గేలి చేయడము, హేళన చేయడము, ఎట్లాంటి మానవ హక్కులు లేకుండా చేయడము, వాళ్ళకి ఎట్లాంటి రిజర్వేషన్లు లేకుండా చేయడము, ఇట్లా వాళ్ళని అసలు మనుషులుగానే గుర్తించని పరిస్థితి అది పోవాలి. వాళ్ళకి అన్ని రిజర్వేషన్లు ఉండాలి, విద్యా రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు, వాళ్ళ నాసా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి, ప్రభుత్వాలు ఆ చర్యలు చేపట్టాలని వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాము. వాళ్ళ ఉద్యమము, వాళ్ళ పోరాటము సక్సెస్ కావాలని దానికోసం మేము వాళ్ళతో ఉంటామని సంఘీభావం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మా యొక్క సాధారణీయమైనటువంటి సుభద్ర మేడం గారికి ముందు ఒకసారి ధన్యవాదాలు చెప్పండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ సపోర్ట్ ఇలాగే మాకు ఎప్పుడు ఉండాలి. అండ్ ఇప్పుడు మనం ముఖ్యంగా ఒక మాట మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎంతో మంది అసలు వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, వీళ్ళెందుకు ఇలా అయిపోయారు అన్నటువంటి ఒక క్వశ్చన్ నాకు చాలా మంది మొహాల్లో నాకు కనబడుతుంది. అందుకనే అసలు నేనంటే ఏంటి, మేమంటే ఏంటి చెప్పాలనుకుంటున్నాను. ఒక హిజడా చిన్నప్పుడు తనను తను ఆడదానిగా భావిస్తూ ఆడతత్వంతో కూడినటువంటి శరీరంతో ఉంటూ ఆడపిల్ల అలవాట్లతో పెరిగి పెద్దవుతాడు. కానీ ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులు వాళ్ళని ఇంట్లోంచి గేటి వేయటమో, లేకపోతే మరీ బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఉంచడం వల్ల వాళ్ళు ఇంట్లోంచి బయటకు వస్తున్నారు. ఎందుకు? మేము బలవంతంగా మా యొక్క శరీరంలో పురుషాంగాన్ని కానీ పురుషులు కానీ ఉంచదలుచుకోలేదు కాబట్టి, ఒక స్త్రీ తత్వంతో ఉండాలనుకున్న ఉద్దేశంతో ఉండాలి కాబట్టి ఈరోజు మనుషుల్లో వేరుగా మీ అందరికీ కనబడుతున్నాము. కానీ ఇక్కడ ఒక ప్రశ్న నాకు మళ్ళీ, ఏ తల్లిదండ్రులకైతే ఒక ఆడ మగ జన్మిస్తాడో అలాగే అదే తల్లిదండ్రులకు మేము పుట్టినప్పుడు మేము ఈ సమాజంలో భాగం ఎందుకు కాదు అని నేను ఇంతమందిని అడుగుతున్నాను. అలాగే ఒక కుంటివాడు కావచ్చు, ఒక గుడ్డివాడు కావచ్చు, వాడిని అక్కున చేర్చుకున్న తల్లిదండ్రులు ఒక హిజడాని ఎందుకు అక్కున చేర్చుకోవట్లేదు, మమ్మల్ని కూడా అక్కున చేర్చుకోవాలి. అంటే ఈ ట్రాన్స్జెండరిజం అనేది ఒక వ్యాధి కాదు, ఈ యొక్క హిజ్రా తత్వం అనేది ఒక పురుషుడిగా పుట్టి ఒక ఆడతత్వంతో ప్రవర్తించడము ఒక రోగము కాదు, ఒక డిజీజ్ కాదు, ఇది ఒక పుట్టుకతో వచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఏ సైకాలజిస్ట్ కానీ ఏ డాక్టర్లు కానీ దీన్ని ఏమీ చేయలేరు. అందుకనే ఈ కమ్యూనిటీ ఇంతగా పెరుగుతుంది, ఎందుకంటే దీనికి మందు లేదు. మందు ఒక తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది, చేర తీసుకునే సమాజం దగ్గరే ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ సమాజం మమ్మల్ని చేర తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆడదానిలా ఈ సమాజంలో బ్రతుకుతున్నట్టే తను ఒక స్త్రీమూర్తిగా పుట్టి తనను తాను పురుషుడిగా పరిగణించేసుకున్నటువంటి అబ్బాయి మీ ముందు మాట్లాడడానికి వస్తున్నారు. మాకున్నటువంటి బాధలే వాళ్లకు ఉన్నాయి, మాకున్నటువంటి సమస్యలే వాళ్లకు ఉన్నాయి. మా అన్నదమ్ముళ్లాగా వాళ్ళని నేను ఈరోజు సపోర్ట్ చేయడానికి కలిసికట్టుగా ఈ ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ.
ప్రేమైనటువంటి అక్కయ్యలకి మరి చెల్లెలకి మరి నాతో అన్నయ్యలకి అందరికి మేము ఈరోజు ఇక్కడ కలుసుకుంటున్నామంటే ఒక బంధుత్వంలో కూడా కలవనటువంటి సంతోషాన్ని ఇక్కడ మేము పంచుకుంటున్నాం. అంటే ఈరోజు ఎంతో ధన్యకరమైనటువంటి దినవుగా మేము భావిస్తున్నాము. మా సంతోషాన్ని వెళ్ళదలుచు మేము ఇంకా మా మేము వీళ్ళందరూ ఉన్నట్టుగా అన్నట్టుగా ఏదో ఇన్నాళ్ళు మేము తెర వెనకాల ఉన్నట్టుగా ఉన్నాము. కానీ ఇప్పుడు ఈ సమాజము అందరూ మమ్మల్ని గుర్తించి మేము కూడా ఒక మానవులమే, మేమేమన్నా చేతితోని తయారు చేసుకున్నటువంటి జీవితము కాదు. అమ్మ నాన్నలు మమ్మల్ని అమరాలను జన్మిస్తే దేవుడు జన్మనిస్తే అమ్మ నాన్నలు జన్మిస్తే మేము ఈ భూమి మీద ఉంటున్నాం. కానీ జనాలు ఏమనుకుంటారు, ఏంటి జీవించినారా వీళ్ళ మనసులా అంటే వింతగా చూస్తూ ఉంటారు. కానీ మేము చేసుకున్నటువంటిది మా చేతిలో ఉన్నటువంటిది కాదు కదా. దేవుడు ఇచ్చినటువంటి మా యొక్క జీవితం, తర్వాత తల్లిదండ్రులు కన్నటువంటి మా యొక్క జన్మనే కదా. మరి అంత చిన్న చూపుగా ఎందుకు చూస్తారు? మేము కూడా ఒక మానవులం కదా, మాకంటూ ఒక ఆశలు ఉంటాయి, మాకంటూ ఒక ప్రాణం ఉంది, మనిషికి రెండే రెండు ఉంటాయి. ఏంటిదంటే ఆత్మ ఒకటి, జీవనం ఒకటి. అవన్నీ మనిషికి ఆడ పురుషునికి స్త్రీకి సమానమైనట్టుగానే ఉంటాయి. కాకపోతే ఇదేంటిదంటే కొందరికి ఏమో అలవాటు పరచుకోవడం అనేది. అలవాటు మా సొంతంగా మేము చేసుకున్నది కాదు కదా, కాకపోతే పుట్టుకతో వచ్చినటువంటి వాటికి మేమేం చేస్తాం. కానీ ఈ జనాలు ఒక వింతగా చూస్తారు. ఎందుకంటే వీళ్ళేంటి ఈ ఉద్దేశంగా ఉంటారు, వీళ్ళేంటి ఇలా ఉండగలుగుతారు, వీళ్ళ సొంత నిర్ణయమా లేకపోతే వీళ్ళు సొంతంగానే ఉండగలుగుతున్నారా అని చెప్పేసి చాలా మంది మమ్మల్ని ఏదో వ్యతిరేకంగా చూస్తూ ఉంటారు. కానీ అదేం కాదండి. అంటే ఒకరి కోసం బ్రతుకుతున్నాం కదా, మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాము. ఎందుకంటే మన దేవుడు ఎలా పుట్టించిందో అలానే బ్రతకాలని అనుకుంటున్నాము. అలాంటప్పుడు అంచివేత మాకు ఎందుకు? మేము కూడా ఒక మానవులమే కదా, మేము కూడా మామూలుగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి అదర్ స్టేట్ లో మహారాష్ట్రలో తర్వాత తమిళనాడులో అన్ని రైట్స్ వచ్చినాయి. మా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి మేము కూడా ఏంటంటే మాకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతోనూ మేము మాకు ప్రత్యేకమైనటువంటి సమాజము. మాకు కూడా తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి మా రాష్ట్రంలో ఉన్నటువంటి రైట్స్ మై మాకు కావాలని అడుగుతున్నాము. కాకపోతే అదనంగా మేము అడగట్లేదు. మరి ఏంటిదంటే ఇంకా మేము కూడా ఏంటిదంటే మామూలుగా ఇద్దరు అన్నది కానీ అంటారు చూడండి, మగ నుంచి పురుషుల నుంచి స్త్రీగా ఎందుకు వీళ్ళ దాంట్లో ఏదైనా తక్కువ ఉందేమో అందుకోసమని ఇలా అని అనుకోవడం ఎప్పుడు తప్పండి. అది కాదు, అదేమి కాదు, ఆ విషయమే కాదు. అసలు ఏంటిదంటే ఇంకా లేడీస్ గా పుట్టి కొన్ని అనుకుంటారు చూడండి, ఏ ఈవెంటి ఈ టెక్ మన ఈ టెక్ ఏంటి అంటే ఈ యొక్క బాయ్ కటింగ్ ఏంటి, ఈ డ్రెస్ ఏంటి, ఈ మెంటాలిటీ ఏంటి అన్నట్టుగా వింతగా చూస్తారు. ఆ వింత అనేది మీకు అనిపిస్తుంది, కానీ మాకు అట్లా అనిపించండి. మాకు ఇష్టం వచ్చినట్టుగా ఉండడమే, మేము ఒక మనుషులమే. మేము ఎన్ని నాళ్ళైతే ఎప్పుడైనా సరే ఒక మానవుడు అనే ఒక వ్యక్తి తెర వెనుకల ఉన్నప్పుడు తన యొక్క మానవభావాలు తెలుసుకోలేడు, పంచుకోలేడు. ఒక తెర వెనుక నుండి ముందరికి వస్తేనే ఆ యొక్క మనిషి యొక్క టాలెంట్ ఏంటి, మనిషి ఏంటి, మనిషి యొక్క మనస్తత్వం ఏంటి మాకు ఉన్నాయి అది. కాకపోతే ఏంటిదంటే ఇండాలు మమ్మల్ని గుర్తించలేదు పబ్లిక్. మా యొక్క ఆవేదనను మా యొక్క బాధను మీ ముందర పంచుకోవాలని మేము చాలా ఆశతో వచ్చాము. మాకు సహకరించాలని అన్ని ప్రజా సంఘాలు, మీడియా, ప్రతి ఒక్కరు, మరి అన్ని అన్నలు తమ్ముళ్ళు అందరు మాకు సహకరించాలని, మేము ముందుకు మమ్మల్ని సహకరించాలని మీకు అందరికీ నా యొక్క చిన్న ఉపశమన ధన్యవాదాలు. చాలా సంతోషం. నెక్స్ట్ మన ముందుకి సుభద్ర మేడం గారు వస్తున్నారు. సత్యవతి మేడం గారు ఎక్కడ ఉన్నారు? దయచేసి మేడం గారు మీరు జాగారు, మనల్ని సపోర్ట్ చేసే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి దయచేసి ఆవిడ చెప్పే నాలుగు వాక్యాలు మనం విందాం. క్రితం సంవత్సరము హైదరాబాద్ లో మిడ్ నైట్ మార్చ్ అని ఒకటి జరిగింది. మీరంతా వచ్చారు కదా, మీరంతా ఆ రోజు కూడా వచ్చారు. మిడ్ నైట్ మార్చ్ లో మీరు మీతో కలిసి మేము పాటలు పాడాము, డాన్స్ చేసాము, నడిచాము. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు మిమ్మల్ని ఎలా కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అంటే మీ యొక్క హక్కుల కోసం మీరు సంఘటితం అవ్వడము, వచ్చి ఇక్కడ కరెక్ట్ గా అంతా మనసు ముక్కి మాట్లాడటం అనేది చాలా బాగుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి మిగతా రాష్ట్రాల్లో చాలా చాలా జరుగుతున్నాయి.
అసలు మీకు తెలుసు సుప్రీంకోర్టు 2 సంవత్సరాల క్రితం ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, ఆర్టికల్ 377 కింద ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అది మీ అందరికి సంబంధించింది, ఎల్జీబీటీకి సంబంధించిన చాలా గొప్ప జడ్జిమెంట్ మొదట్లో ఇచ్చారు. తర్వాత మళ్ళీ దాన్ని ఢిల్లీ కోర్టు హైకోర్టు కొట్టేయడము, ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది అది. దానిలో ఆ జడ్జిమెంట్ చదివితే అంటే ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు, అంటే స్త్రీలు పురుషులు కాకుండా పుట్టిన వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ ఆవేదనల గురించి ఆ జడ్జిమెంట్లో చాలా చక్కగా చెప్పారు. అది కనుక మనం దానికోసం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇందాక ఒక అక్క మాట్లాడుతూ మీలాగా మేము కూడా రోడ్డు మీద తలెత్తుకు తిరిగేట్టుగా మాకు సపోర్ట్ చేయండి అన్నారు. చాలా నచ్చింది నాకు అది, ఎందుకంటే అది అందరు ఎట్లా అనుకుంటారండి, మీరు ఎట్లా రోడ్డు మీదకి వస్తారో తలెత్తుకుని, మమ్మల్ని కూడా అట్లా రానివ్వండి గౌరవంగా. మేము కనిపిస్తే మొహాలు ముడి చేసుకుని ఊసి తర్వాత తలుపులు వేసుకుని చాలా చేదో చేసి చేస్తారు మీరు అందరూ, అట్లా చేయొద్దు, మేము కూడా మనుషులమే. తను చెప్పారు ఇప్పుడు చాలా చక్కగా చెప్పింది, అంటే తల్లిదండ్రులకు మిగతా వాళ్ళు ఎట్లా పుట్టారు, అంటే అవిటితనంతో కళ్ళు లేకుండా కాళ్ళు లేకుండా రకరకాల అవయవాలు లేకుండా పుట్టిన వాళ్ళని ఇంత గౌరవిస్తున్నారు, పేరెంట్స్ గౌరవిస్తున్నారు, వాళ్ళకి కూడా సంస్థలు ఉన్నాయి, వాళ్ళకి కూడా సంఘాలు ఉన్నాయి, మమ్మల్ని ఎందుకు మీరు ఇట్లా వివక్ష చూపిస్తున్నారు? కరెక్ట్, అది చాలా కరెక్ట్ ప్రశ్న. ఇదే ప్రశ్నతోటి మీరు ఉద్యమం చేయాలి. ఈ మధ్యకాలంలో ఇక్కడ చిన్న ఎక్స్పీరియన్స్, నేను భూమిక హెల్ప్ లైన్ ఒక హెల్ప్ లైన్ రన్ చేస్తాను, ఆ నంబర్ మీకు కార్డు ఇచ్చాను నేను, అందరూ మీరు తీసుకోండి. ఇటీవల కాలంలో మాకు కాల్స్ వస్తున్నాయి మీ వాళ్ళ నుంచి, మాకు అర్థం కావట్లే ఎట్లా వినాలి అనేది. ఫస్ట్ మా కౌన్సిలర్ ఏం చెప్పిందంటే, మేడం ఒక హిజ్రా నుంచి కాల్ వచ్చింది, ఏం మాట్లాడాలో తెలియలేదు నాకు, ఆ సమస్యలు ఏంటో మాకు తెలియదు, ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు అన్నప్పుడు, ఖచ్చితంగా మేము మీతో కలుస్తాము, మాట్లాడతాము, మీకు మాకు చెప్పండి ఎట్లా ఎలాంటి సమస్యల్ని మేము మీకు సపోర్ట్ ఇవ్వగలుగుతాము, తప్పనిసరిగా ఎలాంటి సపోర్ట్ అయినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం భూమిక నుంచి. మీరు నంబర్ ఇచ్చాను నేను ఎవరికి, ఆ నంబర్కి ఎప్పుడు హెల్ప్ లైన్ నంబర్కి మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము చేస్తాము. మా తరఫు నుంచి మేము డిమాండ్ అంటే పౌరులందరికీ ఎలాంటి హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు కూడా రావాలి. రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగం ఏదైతే హక్కులు పౌరులందరికీ ఇచ్చిందో, ప్రాథమిక హక్కులు ఉన్నాయి అన్ని హక్కులు, మీకు రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, హౌస్ పట్టాస్ కానీ, పెన్షన్స్ కానీ, ప్రతిదీ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కానీ అన్నీ కూడా తప్పనిసరిగా డిమాండ్ చేయాలి. డిమాండ్ చేయండి, ఏ ప్రభుత్వం ఒప్పుకోదు, ఆ డిమాండ్ చేయాలంటే పోరాటం చేయాలి. తప్పకుండా మేమందరం ఉంటాము. హెల్ప్ లైన్ నంబర్ కార్డు ఇచ్చాను, నేను అనౌన్స్ చేస్తాను తర్వాత, తప్పనిసరి ఇస్తాను. మీతో మేము ఉన్నాం, హైదరాబాద్ చాలా సంవత్సరాలు ఉన్నాయి, మేమందరం మీతో ఉన్నాం, తప్పనిసరిగా మీరు మమ్మల్ని ఉపయోగించుకోండి, మాతోటి మాట్లాడండి, మాతో తప్పనిసరిగా మీరు పిలవండి మమ్మల్ని కూడా. ఇలాంటి 2000 అనే ప్రోగ్రామ్ లో హిజ్రాస్ కి ఆ స్టేజ్ మీద ప్లేస్ కలిగించినటువంటి ఘనత మనం గారికి దక్కింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నేను చైతన్య గారిని, జై భారతి ఆర్గనైజేషన్ నుంచి వచ్చారు ఆవిడ గారు, ఫేస్బుక్ లో చూసి మనకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో ఫేస్బుక్ ఒకసారి అందరు క్లాప్ కొట్టండి. నా పేరు చైతన్య, నేను జై భారత్ అనే సంస్థ నుంచి వచ్చాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత చెప్పుకోదగిన సభల్లో మొట్టమొదటి స్థానంలో ఈ సభ ఉంటుందని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మేము జై భారత్ ఆర్గనైజేషన్ లో మా సభ్యత ఫారంలో మొదట స్త్రీ పురుషుడని రెండే కాలం ఉంచాము. అలాంటిది లాస్ట్ ఇయర్ మేము అర్థం చేసుకుని చేంజ్ చేసాం, స్త్రీ పురుషులు కాకుండా ఇంకా మంది, ఇంకా చాలా మంది ఉంటారన్న విషయాన్ని మాకు అర్థమయ్యే విధంగా ఎల్జీబీటీ ఉద్యమం చాలా మమ్మల్ని మార్చింది. అందుకు ఎల్జీబీటీ ఉద్యమానికి కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా బాబుని తీసుకుని ఎప్పుడైనా నేను బొమ్మలు కొనడానికి షాప్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఏమైనా సెలెక్ట్ చేయగానే మళ్ళీ మీరు అబ్బాయిలు కానీ చెప్తారు. నేను ఈ మధ్య అడగడం మొదలుపెట్టాను, ఇతను అబ్బాయిగా పుట్టాడు కానీ అబ్బాయిగా ఉంటాడని గ్యారంటీ ఏంటి అతను వచ్చిన తీసుకోండి. నేను ఈ మీటింగ్లో ఉండడానికి చాలా గర్వపడుతున్నాను. నాకు ఇంకా కొంత హిజ్రా అనే మాట యొక్క అర్థం ఏంటి, డెఫినేషన్ ఏంటి అనేది నాకు అర్థమయ్యేది కాదు సరిగ్గా. ఇందాక చంద్రముఖి గారు చాలా బాగా చెప్పారు, నాకు అర్థమైంది. ఏదైతే నా కొడుకు విషయంలో అనుకున్నానో అదే హిజ్రాకు సంబంధించిన విషయం అర్థమైంది. ఇప్పుడు ఈ పెన్షన్ కావాలి, ఇల్లు కావాలి, ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ఇది కూడా గవర్నమెంట్ కానీ మిగిలిన సమాజం కానీ కల్పించడానికి ప్రయత్నించకపోతే మిగిలిన ఈ సమాజం కానీ గవర్నమెంట్ కానీ బతుకు వృధా, ఎందుకంటే వేస్ట్ ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, చాలా సంతోషం అండి. చాలా గర్వపడుతున్నాము ఈ మీటింగ్లో పాల్గొనడానికి, చాలా చాలా గర్వపడుతున్నాను. నేను నా కామ్రేడ్స్ కూడా వచ్చారు, మగవాళ్ళు మాట్లాడకూడదు ఆడవాళ్ళు అన్నందుకు నేను మాట్లాడుతున్నాను. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జోహర్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ 20
రేవతి అమ్మగారిని నేను ఒక్కసారి ఇక్కడికి రమ్మని పిలుస్తున్నాను. ఒక్కసారి చెప్పట్లు ఒకసారి మళ్ళీ అంటే ఇందాక మాట్లాడిన చెట్టనే మేడం గట్టి క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీరు మాట్లాడండి. ముఖ్యంగా మా ఒక ట్రాన్స్జెండర్స్ హిజ్రాస్ అందరికీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. మొదటిసారి నాకు శివశక్తి జోగిని వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్గా నేను ఈ యొక్క సభకు రావడము నా అదృష్టం అనుకుంటాను. సమాజం లోపల మాకు చిన్నతనము వివక్ష అనేది చాలా కాలం నుంచి జరుగుతుంది. ఈ యొక్క వివక్షని ప్రజలు గమనించి మమ్మల్ని మనుషులని గుర్తించి మమ్మల్ని ప్రజల లోపల మేము సామాన్య మనుషులం అనేసి ఒకసారి గుర్తించాలా. వీళ్ళు చేసే ఒక అరాచకాలకు మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ట్రాన్స్జెండర్స్ కానీ హిజ్రాస్ కానీ గేస్ కానీ ఇలాంటి ఎందరో ఉన్నారో అందరికీ చాలా ప్రజల్లో వివక్ష ఉంది. ఈ వివక్షని దూరం చేసి మేము మనుషులమని చెప్పి ఒకసారి గుర్తించాలని మేము మీడియా ద్వారా మన తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ లోపల ప్రతి హిజ్రాకు సమాన హక్కు ఉన్నది అనేసి వాళ్ళకు ఇల్లు ఇవ్వాలనేసి పెన్షన్ ఇవ్వాలనేసి రేషన్ కార్డులు ఇవ్వాలనేసి మేము ముఖ్యంగా కేసీఆర్ గారిని కోరుకుంటున్నాము. ఈ మీడియా ద్వారా మమ్మల్ని ఒక్కసారి మీరు దయచేసి మా యొక్క పైన దృష్టి పెట్టి మీరు మా యొక్క సమస్యలని తీరుస్తారనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ రావాలి అని చెప్పేసి మా ఒక శివశక్తులని జోగనీలని ట్రాన్స్జెండర్స్ని అందరినీ బోనాల కార్యక్రమాలు బతుకమ్మ కార్యక్రమాలు జరిపించి ఇవాళ మేము కష్టపడి మేము బోనాలు ఎత్తుకొని మేము రంగాలు చెప్పుకొని మేము తెలంగాణను సాధించాము. సాధించిన తర్వాత కూడా మాకు ఇంకా ఆ చైతన్యం రాలేదు మా లోపల. ఈ చైతన్యాన్ని త్వరగా మీరు ఏర్పరచాలనేసి నేను మనవి చేసుకుంటున్నాను. మా ఒక శివశక్తులందరినీ మా ఒక ట్రాన్స్జెండర్స్ హిజ్రా కమ్యూనిటీని అందరు గౌరవించాల. హిజ్రా అంటే ఎవరో తల్లి కడుపులకి వెళ్ళి పుట్టరు. హిజ్రాలను చేసిందే ఈ సమాజము. ఈ సమాజం మగాళ్ళే హిజ్రాలను చేశారు. హిజ్రాగా ఎవరు పుట్టలేదు. హిజ్రాగా పుట్టాలని ఎవరు తల్లి కడుపుతోటి కోరుకోలేదు. వీళ్ళని నడమంత్రాల్లో హిజ్రాలను చేసి సమాజంలో వివక్షకు పాల్పడి వీళ్ళ బ్రతుకులను అన్యాయం చేశారు. కాబట్టి వీళ్ళ మీద దృష్టి పెట్టి వీళ్లకు రేషన్ కార్డ్స్ కానీ వీళ్ళకి ఎలాంటిదైనా సౌకర్యాలు చూపించాలా, స్వయం ఉపాధి చూపించాలా, వీళ్ళకు బ్రతకడానికి ఏదైనా మార్గం చూపించాలని నేను ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. హిజ్రాలు ఎలా చేశారు అనేటువంటి ఒక మాటని నేను ఖండిస్తున్నాను. ఎందుకు అంటే ఎవరు మధ్యలో ఎవరు వాళ్ళ వాళ్ళ పుట్టుకతో వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మనము పుట్టుకతోటి ఎవరం కాలేదు. మనని చేసింది సమాజము. సమాజం మనని వివక్షగా చూసి మనకు ఒప్పుకోవచ్చు. మన లోపల మన హార్మోన్ ప్రాబ్లం తోటి మనం అయ్యిందచ్చు. ఒప్పుకుంటాను. చిన్న చూపు అనేది హిజ్రాలు కాబట్టే మనకు ఆ చిన్న చూపు ఉంది. ఒక స్త్రీకి చిన్న చూపు లేదంటారా? అలాంటప్పుడు మనకు ఇట్లాంటి డిస్క్రిమినేషన్ అనేది ఎదురవుతుంటుంది. ఒక హిజ్రాలకు చిన్న చూపు అనేది ఖచ్చితంగా ఉంది అని నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ముందుకి ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ మనకు ముందుకి కృపాకర్ అవలసిందిగా కోరుకుంటున్నాను. కృపాకర్ గారు వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఓకే కృపాకర్ సార్ గారికి ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రకాలటువంటి వైవిధ్య భరితమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొని వాళ్ళకు కావాల్సినటువంటి మీరు సాధించుకున్నారు. దయచేసి అందరూ వినండి అమ్మ ప్లీజ్. ఎవరు మాట్లాడకండి. హలో అమ్మ, దయచేసి వినండి. మీకోసమే వచ్చారు. స్నేహితులారా, నేను కొన్ని నినాదాలు ఇస్తాను, అందుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. హిజ్రాల హక్కులు అంటాను, మానవ హక్కులే అనాలి. హిజ్రాల హక్కులు మానవ హక్కులే. హిజ్రాల హక్కులు ట్రాన్స్జెండర్ల హక్కులు. హిజ్రాల హక్కులు ట్రాన్స్జెండర్ల హక్కులు. హిజ్రాల హక్కులు ట్రాన్స్జెండర్ల హక్కులు. పోరాడదాం హిజ్రాల ట్రాన్స్జెండర్ల రాజ్యాధికారం కోసం. ట్రాన్స్జెండర్ల హిజ్రాల అధికారం కోసం.
ఇండియాల ట్రాన్స్జెండర్ల రాజ్యాధికారం కోసం, ఇండియాల ట్రాన్స్జెండర్ల రాజ్యాధికారం కోసం, ఇండియాల ట్రాన్స్జెండర్ల స్వాభిమానం కోసం, ఇండియాల ట్రాన్స్జెండర్ల స్వాభిమానం కోసం, ఇండియాల ట్రాన్స్జెండర్ల మానవ హక్కుల కోసం, ఇండియాల ట్రాన్స్జెండర్ల మానవ హక్కుల కోసం. స్నేహితులారా, ఈరోజు గొప్ప పోరాట దినం, సుదినం. సమాజంలో, భారత సమాజంలో మనుషులందరం ఒక్కటే అనేటువంటి మాట ఉంది. మనుషులందరం ఒక్కటే అనేటువంటి మాట వినడానికి చాలా సొంపుగా ఉంటాయి, కానీ మనుషులంతా ఒక్కటిగా లేరు. హిందువులంతా ఒక్కటిగా లేరు, సమాజం అంతా ఒక్కటిగా లేరు. సమాజంలో అసమానతలు ఉన్నాయి, మనుషులంతా ఒక్కటిగా లేరనేటువంటి ముందు మనం చెప్పాలి సమాజానికి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ప్రభుత్వానికి మనుషులంతా ఒక్కటిగా లేరు. భారత సమాజంలో మనుషులంతా ఒక్కటిగా లేరని ప్రభుత్వాలకి, రాజకీయ పార్టీలకి, మన రాజకీయవాదులకి మనం చెప్పాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. సమాజంలో మనుషులంతా వివక్షల పేరుతో వివక్షలకి గురవుతూ ఉన్నారు. రకరకాల సమూహాల పేరుతో వివక్షలకు గురవుతున్నారు. వారు దళితుల పేరుతో వివక్షలకు గురవుతున్నారు, ఆదివాసుల పేరుతో వివక్షలకు గురవుతున్నారు, స్త్రీల పేరుతో వివక్షలకు గురవుతూ ఉన్నారు, అలాగే మైనారిటీల పేరుతో వివక్షలకు గురవుతున్నారు, అలాగే హిజ్రాలు ట్రాన్స్జెండర్ల పేరుతో కూడా వివక్షలకు గురవుతున్నారు అనేటువంటి ఒక సంగతిని, ఒక పచ్చి నిజాన్ని ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి, రాజకీయ పార్టీలకి, మీడియాకి, రాజకీయ సమాజానికి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే కోరుతూ ఉన్నా, మనం ఓట్లు బియ్యం వాళ్ళకిచ్చి, ఓట్లు బియ్యం రాజకీయ నాయకులకిచ్చి రాయితీల గంజిని మనం అడుక్కుంటున్నాము, అట్లా వద్దు. మన ఓట్లతో మన అధికారానికి వచ్చేటువంటి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం మన రాజకీయాల్ని, హిందూ రాజకీయాల్ని మనం డిసైడ్ చేయాలి. మనం డిసైడ్ చేయగలము. మనం కనుక మన ఓట్లన్నీ కూడా ఒక్కటిగా ఉండగలిగితే ఈ ప్రభుత్వాల మెడలు ఉంచి రాజ్యాంగ సవరణ చేయాలి. ట్రాన్స్జెండర్లు హిజ్రాలకు అనుగుణంగా చట్టాలు సవరించాలి, కొత్త చట్టాలు చేయాలి. మన వాణిని వినిపించేందుకు చట్ట సభల్లోకి మనల్ని పంపాలని చెప్పి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనం పాలకులు అయితే తప్ప మగ పాలకులు, హిందూ పాలకులు మన సమస్యని పట్టించుకోరు. మనం పాలకులు అయితే మాత్రమే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. మనం ఇప్పటికే ఒక గుర్తింపుని, గౌరవాన్ని తీసుకొస్తున్నాము, కానీ హక్కుల్ని సాధించుకోవాల్సే ఉంది. ఇక్కడ మనము హిజ్రా ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక హౌసింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఇవ్వాలి. నినాదాలు ఇవ్వండి దయచేసి. హిజ్రాలు ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక హౌసింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఇవ్వాలి. ట్రాన్స్జెండర్లు హిజ్రాల కోసం రిజర్వేషన్లు అమలు చేయాలి. ట్రాన్స్జెండర్లు హిజ్రాల కోసం రిజర్వేషన్లు అమలు చేయాలి. ట్రాన్స్జెండర్ల హిజ్రాల కోసం ప్రత్యేక చట్టాలు చేయాలి. ట్రాన్స్జెండర్ల హిజ్రాల కోసం ప్రత్యేక చట్టాలు అమలు చేయాలి. ట్రాన్స్జెండర్ల హిజ్రాల హక్కులు కూడా మానవ హక్కులు అనేది చట్టసభలు గుర్తించాలి. ట్రాన్స్జెండర్ల హిజ్రాల హక్కులు కూడా మానవ హక్కులేనని చట్టసభలు గుర్తించాలి. ట్రాన్స్జెండర్ల హిజ్రాల స్వాభిమానం వర్ధిల్లాలి. ట్రాన్స్జెండర్ల హిజ్రాల స్వాభిమానం, ట్రాన్స్జెండర్ల హిజ్రాల హక్కులు, ట్రాన్స్జెండర్ల హిజ్రాల హక్కులు, ట్రాన్స్జెండర్ల హిజ్రాల హక్కులు, ట్రాన్స్జెండర్ల హిజ్రాలకు రాజ్యాధికారం, ట్రాన్స్జెండర్ల హిజ్రాలకు రాజ్యాధికారం. ట్రాన్స్జెండర్లు, ట్రాన్స్జెండర్ల హిజ్రాల హక్కులు కూడా మానవ హక్కులే. ట్రాన్స్జెండర్ల హిజ్రాల హక్కులు కూడా మానవ హక్కులే. అమ్మలారా, అయ్యలారా, మీ పోరాటంలో చివరి దాకా కూడా మేము కూడా మీ వెంట ఉంటాము. పార్లమెంట్ చట్టసభల్లో, పార్లమెంట్లో, అన్ని చోట్ల కూడా మీకు ప్రాముఖ్యత వచ్చేదాకా, మీకు ప్రాముఖ్యత వచ్చేదాకా, మీకు ప్రాతినిధ్యం కలిగేదాకా అన్ని వివక్షలకు వ్యతిరేకంగా మీతో పాటు మాదిగ మహాశక్తి, మాదిగలు కూడా మీతో ఉంటారని చెప్పినని నేను సవినయంగా మీరు చెప్తూ నేను ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఈ యొక్క స్వాభిమాన సభని ఏర్పాటు చేయడానికి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ నడుము కట్టి ఈ యొక్క ప్రోగ్రాం ముందుకు తెచ్చారు.
ముందుగా హైదరాబాద్ నుంచి హిజ్రాలకు ఆదిగురు ఉన్నటువంటి నగ్మ గారు, అలాగే మీనా గారు, ఆయన ఖమ్మం నుంచి మేరీ గారు, వరంగల్ నుంచి లైలా గారు, అలాగే ప్రతి డిస్టిక్ల నుంచి 10 మంది ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో, ఒరిసిట్ నుంచి సల్మా మేడం గారు, వీళ్ళందరూ ఈ యొక్క కార్యక్రమానికి నడుము కట్టి ఈ స్థానానికి తీసుకొచ్చారు ఈ ప్రోగ్రామ్ ని. సరే నెక్స్ట్ గా అండ్ ఆల్సో హిజ్రా కమ్యూనిటీ సంఘం నాయకురాళ్లకు మీకందరికి ఉద్యమ నమస్కారాలు. మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగమైంది కాబట్టే తెలంగాణ సాధ్యమైంది. ఒక సందర్భంలో లగడపాటిని ఉరికించడంలో మీరందరు ముందున్నారు, నాకు గుర్తే ఉంది. అందుకోసం తెలంగాణలో మీ ఫలితం కూడా కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంది. అది మానవ హక్కులని ఇప్పుడు కృపాకర్ మాదిగా మీ ముందు తెలియజెప్పాడు. మనుషుల్లో మీరు మనుషులే, మనుషుల్లో మీరు ఏ నేరం చేసి పుట్టలేదు, అందరు మనుషులే, మనుషుల్లాగా మీరు కూడా బ్రతుకుతున్నారు. మేము దళిత స్త్రీలము, దళితుల్లో అంటరాని వారిలో అంటరాని వారమని మేమేలా అంటున్నామో, మనుషుల్లో అంటరాని మనుషుల్లో అంటరాని మనుషులుగా ఈరోజు సమాజం వెళ్ళేసింది కాబట్టి ఆ సమాజాన్నే మనం వెళ్ళేసి మనమంతా ఒకటిగా ఉందాం అని ఈరోజు మేమంతా మీకు సపోర్ట్గా వచ్చాం. అందుకనే ఈ అంటరాని తనమే నాలో మంటలు రేపింది, నా చిక్కు తీసిన వాడతాను. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుంది తెలంగాణ మహాజన మహిళా సమాఖ్య. ఎందుకంటే మీరు మిమ్మల్ని మాతో పాటు జతకలుగుతాం. అందుకోసం ఈరోజు నేను 2007లో దళిత సౌత్ ఇండియా దళిత ఉమెన్ ఫెలోగా పనిచేస్తున్నప్పుడు కర్ణాటకలో అక్కడ పనిచేస్తున్న ట్రాన్స్జెండర్ కార్యకర్తలంతా ఒక ర్యాలీ తీస్తే ఆ ర్యాలీలో నేను పాల్గొని మా రాష్ట్రంలో కూడా ట్రాన్స్జెండర్ వారిని ఆర్గనైజ్ చేయాలని ఎంతో కష్టపడ్డాను. కానీ అప్పట్లో మీరంతా ఒకటిగా లేరు, కానీ ఈరోజు మీరంతా ఇక్కడ కూడి మరి ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, మాకు కూడా హక్కులు కల్పించండి అని నిర్ణయిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాము. తెలంగాణలో 10 జిల్లాల్లో ఉన్న మరి మీరంతా ఇద్రాస్ అంతా ఒకటిగా ఉండి ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు కూడా మోడల్ గా తీసేలాగా మీకు ఒక రేషన్ కార్డే కాదు, పెన్షన్లే కావు, ఇండ్లే కావు, ఓటు హక్కు కూడా ఉండాలి. అందరికి ఓటు హక్కు కల్పించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికి ఓటు హక్కు కల్పించిండు, అదే పద్ధతి ప్రకారంగా ఓటు హక్కు కూడా మీకు ఉండాలి. మీరందరు కలిస్తే ఒక నియోజకవర్గం అవుతుంది, మీరందరు కలిస్తే ఒక ఎమ్మెల్యేని కల్పించుకోవచ్చు. అట్లాంటి పరిస్థితిని ఏర్పిస్తారని మీరు అందరికి ఇచ్చారని కోరుతూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఈ యొక్క సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాము. నెక్స్ట్ మా ఐ మీన్ పెళ్లికి మాకు ఫెస్టివల్ అనేది జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రచయితలు అందరూ కూడా వచ్చారు. అక్కడ దాకా ఒక చెన్నైకి సంబంధించినటువంటి ఒక మహిళ పరిచయం అయింది. రేవతి ఆమె పేరు. మీలాంటి వ్యక్తితను, మీలాగే అనేక రకాల బాధలు అనుభవించినటువంటి ఆమె ఆమె తన ఆత్మకథని ఒక నవల రూపంలో రాసింది. ఆ పుస్తకం చదివిన తర్వాత బహుశా కన్నీళ్ళు పెట్టుకోకుండా బాధపడకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకనంటే ఆడ మగ శారీరకంగా వైకల్యం ఉన్నవాళ్ళని అందరినీ ఈ ప్రపంచం అర్థం చేసుకోవడానికో ఏదో ఒక రూపంలో సానుభూతి చూపించడానికో ప్రయత్నం చేసింది. కానీ అటు మేము ఆడవాళ్ళం కాదు, మగవాళ్ళం కాదు, మేము ఇజ్జాలం, మా మనసు, మా ఆలోచనలు, మా శరీరము మీకంటే భిన్నంగా ఉంటాయని చెప్పినటువంటి వాళ్ళని ప్రపంచంలోని ఏ సమాజం కూడా మనుషులుగా గుర్తించలేదు. ఇది అత్యంత దుర్మార్గకరమైనటువంటి విషయం. మనం మనుషులు కానప్పుడు, మనుషులుగా మనల్ని గుర్తించినప్పుడు జీవించేందుకు కొన్ని రకాల వృత్తుల్ని,
హైన్యాన్ని మన ముఖాల మీద నెట్టేస్తారు. బస్సుల్లో వెళ్తుంటే, రైల్వే స్టేషన్ లో వెళ్తుంటే, గుడ్డలు పుట్టినప్పుడు ఆసుపత్రుల దగ్గర, రోడ్ల దగ్గర ఇస్లాలు రెండు చేతులు చప్పట్లు జరుస్తూ అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళని చూసి ఆడవాళ్ళు మగవాళ్ళు ముట్టుకోకుండా దూరం దూరంగా అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు దాని యొక్క శ్రమ చేసి ఉద్యోగాలు చేసుకొని అధికారంలో ఉండి మన బతుకు మనం బ్రతకలేటువంటి స్థితి నేను అమ్ముతాడు కదా, నీకు డబ్బులు ఇవ్వాలి, నాకేం అవసరం ఉంది, నీకు డబ్బులు ఇవ్వాలి, మాకేం అవసరం, నాకేం కొచ్చాడు అని ఇవ్వాలి, మా గురువు మా అమ్మ వాళ్ళకి ఇంట్లో వాళ్ళు చెప్పిస్తాను, చాలా చాలా అడుగుతే ఒకరి మీ పని మేము ఎక్కడంటే మీ వాళ్ళని చేసి ఇంధనాలు చేస్తూ అన్న చేసి మేము ఎక్కడంటారు ఒప్పటి చెప్పారు, మేము కన్నీకి అన్నీ తిరిగి వచ్చాను, అందరిని చనిపోయి నీకు తెలియదు అని చెప్పి మీ ఎవరు నా కొడుకు అని చెప్పాను, నీ పేరు చెప్పుకొని నీ గురువు అందరూ తెలుసు, నీ గురు ఎక్కడున్నారంటే నేను ఇప్పుడు ఏం కాదు నీకు తెలీదు, నేను ఇప్పుడు ఏడిపోయా తప్పించినట్టే పారిపోయా, మళ్ళీ మట్టుడు ఇంకోసారి రోజు ట్రైన్ ఇంటికి వస్తూ ఉంటాడు అతను, ఒకసారి ఏమైంది నేను మెట్లో ఒకటి కలిసి దగ్గర అది బస్సు బయటకు అడుకుని వస్తున్నా, అడుకుని వస్తుంటే ఒకసారి ఒకసారి నేను అడుగుని వస్తుంటే ఒకసారి ఏం చేశానంటే వెళ్తుంది వెళ్తే ఆట పడుతున్నా, ఆడడానికి కొట్టేసిన పడుతుంది ఈ పైసలు మొత్తం నా గోజులు నా గోజులు నా పైసలు మొత్తం గుంజుకున్నాడు సార్ అన్ని అందులో పన్నెండు పదిహేను వందలు ఉన్నాయి గుంజుకుని అవుతారు, రెండోసారి మాత్రం పడుకుని అవుతారు, దేవాల బస్సుకి దసరా బస్సుకి వెళ్తుంటే ఇంకోసారి పడుతున్నాడు అతను పడుకొని ఏరే ఏం చేస్తారు అందులో కొడక నాకు అదే సమయం చెప్తావా మా పేరు దగ్గర నేను తెలియని చెప్పి ఒక తెలిసి నాకు చెప్తాను ఇంటికొస్తున్నాడు ఇంటికి వచ్చి ఆపలేసిన ఒక ఇంటికే బెదిరించాడు మీ ఎవరు మీ గుడు మీ గురి ఎవరా సైబిరా వాడు కిడ్నాప్ చేసిన బెదిరించాడు మీ గురి కిడ్నాప్ చేసిన అక్కడ లక్ష రూపాయలు వస్తాయిదా మీ గురిని ఫోన్ చేయరా అని చెప్పంటే మా గురి ఇక్కడ లేడు మా ఊరు ఎక్కడ దొరకకపోయాను అని చెప్పినా పది మీద దొరకకపోయింది చెప్పిన చాలా సార్ సాక్షి పెట్టాడు ఇంటికి వస్తున్నాడు ఇప్పుడు కూడా మన కూడా వచ్చాడు ఇంటికి వస్తున్నాడు కానీ మేము సరే పిఎస్ఆర్ చెప్పాము కాబట్టి మాకు మేము కూడా చూస్తాము పట్టించుకుంటాము వాళ్ళు కూడా బాగా మంచి చెప్పారు ఒకసారి ఏమైందంటే ఇంటికి వచ్చి ఒకసారి అన్ని బెదిరించి ఇంకా మనిషిని ఇద్దరు ముగ్గురు మనిషిని కొట్టి బాగా బెదిరించారు ఐదుసార్లు పోలీస్ స్టేషన్లో కంపెనీ బాగా ఇచ్చాము చూస్తాము ప్రతి పోలీస్ స్టేషన్ కూడా కంపెనీ థ్యాంక్ యూ సో మచ్ అది ఏం లేదు ఆఫీసర్ కూడా మేము చెప్పాం చాలా సార్ ఎట్లా లాయర్ వాళ్ళకి ఆఫీస్ వర్క్ అన్నీ చెప్పాం సరే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ యొక్క హింస ఒక్కరికే కాదండి మామూలుగా ట్రాన్స్జెండర్ హిజ్రా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎంతో మంది ఇలా రౌడీలు అంటే తల్లిదండ్రులు బ్యాలెన్స్ గా వదిలేసిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరు ఉండరు రోజు మీ గురించి తెలుసు అని చెప్పి అనుకోవద్దు దయచేసి నాకు తెలియదనే చెప్తున్నా ఎందుకు అనంటే ఈ సమాజం అవకాశం ఇవ్వలేదు తెలుసుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు ఎందుకు అనంటే మనుషుల్ని మనుషులుగా చూడనటువంటి సమాజం మనకు ప్రపంచవ్యాప్తంగా ఇదే రకమైనటువంటి సమాజం ఉంది కాబట్టి చూస్తే ఆడపిల్లగా చూస్తారు లేకపోతే మగపిల్లగా చూస్తారు ఈ రెండింటికి మించి ఉంటుంది అనేటువంటి ఒక అవగాహనే ఇప్పుడప్పుడు మొదలవుతుంది కానీ నిజానికి మన సమాజంలో ఇప్పుడే పుట్టారా ఎప్పుడో పుట్టారు అయ్యప్ప స్వామి హరిహరపుత్రుడు జగన్ మోహిని అయ్యప్ప స్వామికి మాలలేసుకునేటువంటి మగవాళ్ళందరూ కూడా ఎందుకని చెప్పి అయ్యప్ప స్వామి వారసుల మీద దాడులు చేస్తున్నారు అధికారం అనేటువంటిది ఎవరిని చూడటం మనకి మహాభారతంలో ఒక పాత్ర ఉంది ఎవరు ఒక పాత్ర అవునా అంటే మనకి చాలా ఉదాహరణలు కనిపిస్తాయి ఏదో ఒక విధంగా ఆనాటి సమాజంలో మనలాంటి మనుషులని స్వీకరించాలి ప్రశ్న ఆధునిక కాలంలో మనం
పెరుగుతున్న కొద్ది మన స్పేస్ తగ్గిపోవడం అనేటువంటిది సిగ్గుచేటైన విషయం. కాబట్టి దాన్ని సైలెంట్ చేయాలి. మనందరి స్పేస్ ని, మీ స్పేస్ ని, మా స్పేస్ ని అందరినీ కూడా తిరిగి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇది ఒక ప్రారంభంగా ఉండాలి. తప్పనిసరిగా మనకు రావాల్సినటువంటి అన్ని రకాల హక్కుల కోసం కూడా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాల దగ్గరకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. జ్యుడిషియరీ దగ్గరకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అందరం కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకి కూడా మంచిగా ఉపాధి కల్పిస్తున్నాము. షూటింగ్ స్కేల్ వస్తున్నా కానీ రోడ్డు మీద వచ్చి తలగా బట్టలు కూర్చున్నా కానీ లేదు. అది వేసుకుంది, స్కార్ఫ్ వేసుకున్నాడు అబ్బాయి, తీసేశాడు. నేను షాప్కి పోయాను. అబ్బాయి చాలా ఉన్నత విద్యావంతుడు, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. చాలా కష్టపడుతున్నాడు, 5-6 ఏళ్ళ నుంచి చాలా కష్టపడుతున్నాడు. అంటే వాళ్ళు వాళ్ళ జెండర్, వాళ్ళ